కాంగ్రెస్ ని బలహీనపరచాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. పార్టీ మారాలని రాజగోపాల్ రెడ్డి ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. పార్టీలో అవమానం జరిగినట్టు రాజగోపాల్ రెడ్డి భావిస్తే అధిష్టానం మాట్లాడుతుందని చెప్పారు ఆయన. రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్తే నష్టమేనంటున్న మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, మీ పార్టీలో ఉన్నదే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే బయటకు వెళ్ళిపోతా అంటున్నారు, ఎట్లా చూసారు దీన్ని? ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంటే ఏది ఉన్నా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, అది కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ కానీ రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీలు కానీ, మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కొనడం కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంది, మరి ప్రజల ఓటతో చేసినటువంటి మా ఎమ్మెల్యేలు పోయినంత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదు. రేపు ఏది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజల్లో గెలిచినటువంటి మా ఎమ్మెల్యేలు పార్టీలు మారినంత మాత్రం, ఇది గతంలో కూడా మీరు చూసినట్లయితే చాలామంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అధికారం ఉన్న వైపు వెళ్తే పనులు జరుగుతాయన్న ఆశలతో వెళ్తున్నట్టుగానే భావించాము. ఎందుకంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇతర పార్టీలు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మా వైపు వచ్చిన సమయం, అంటే ఇంతకుముందు ఏమో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వెళ్ళారు, ఇప్పుడు మీకు రైవల్గా ఉన్నటువంటి బీజేపీలోకి వెళ్తున్నారు కదా, అది సమస్య కదా కాంగ్రెస్కి? సో అధికారం కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల కూడా ఈరోజు ప్రతిపక్షంగానే ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం ఉన్న పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద వాళ్ళు టార్గెట్ చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని వాళ్ళు నిర్వీర్యం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంది, బలంగా ఉందని తెలియదు. మునుగోడు నియోజకవర్గం ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి రెడీ ఉందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎప్పుడు భయపడదు. మాకు గెలుపోవడంలో కొత్త కాదు. మేము ఖచ్చితంగా రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. అంటే రాజగోపాల్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు, కాంగ్రెస్ పార్టీలో తమకు అవమానం జరిగిందని, ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి. అంటే రాజగోపాల్ రెడ్డి గారికి మరి అలాంటివి ఏమైనా ఉంటే మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి ఏదైనా వారికి ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నా, అలాంటివి ఏమన్నా భావాలు ఉన్నా కూడా అవమానం జరిగినట్టుగా వారు భావిస్తే మాత్రం దాన్ని మేము నివృత్తి చేయడానికి మా నాయకత్వం అందరూ కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసినంత మటుకు వారు ఒక మంచి నాయకుడు. మరి మా నల్గొండ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మరి వారికి ఒక మంచి పేరున్నది. మరి ఆయన తొందరపడి నిర్ణయం తీసుకోవడేమో అని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఆయన చేసినటువంటి గతం పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత పెరుగుతుంది అనేదాన్ని, అంటే ఒరిజినల్గా వారి భావన అట్లా ఉంటే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, అలాంటిది ఏమున్నా కూడా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విషయం లోపల హైకమాండ్ క్లియర్గా చెప్తా ఉన్నది, అలాంటి మీకు ఏమన్నా ఇన్సెక్యూరిటీ ఉంటే చెప్పండి, మేము దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పేసి హైకమాండ్ చెప్తా ఉంది. మేము విఆర్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్, ఓపెన్గా వారు ఏం మాట్లాడాలనుకున్నా, వారి మనసులో ఉన్నటువంటి ఏ భావాలకైనా మేము మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలియదు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? గతంలో మీరు కొన్ని కామెంట్ చేశారు, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి, పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఈ పార్టీ లైన్ ఏందో తెలియదని. చూడండి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అనేటువంటివి 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అనేటువంటి చాలా బలంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక నాయకుడు వలనో లేకుంటే ఒక నాయకత్వం వలనో కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వచ్చినటువంటి పార్టీగా మేము, కాంగ్రెస్ పార్టీ మీద మరి ప్రజలకు గౌరవం ఉన్నది. ఏమన్నా చిన్న చిన్న అంశాల మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి ఏదన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా మేము ఓపెన్ డిస్కషన్ సిద్ధంగా ఉన్నామో తెలియజేస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి బయటికి వెళ్ళడం పార్టీకి నష్టమా కాదా? డెఫినెట్గా వారికి సీనియర్ నాయకుడు, డెఫినెట్గా వారికి పార్టీ గౌరవించింది, వారిని గౌరవిస్తూ ఉన్నది. వారు అన్న వెంకటరెడ్డి గారు స్టార్ క్యాంపెయిన్గా ఉన్నారు, వారు కూడా కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిగా వారి మీద పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వారిని ఒక మంచి నాయకుడిగానే భావిస్తూ ఉన్నది. మేము కూడా వారికి ఒక పూర్తి గౌరవం ఇస్తూ ఉన్నాం. మరి వారికి ఏమన్నా ఇన్సెక్యూరిటీ, చిన్న చిన్న ఇష్యూస్ లోపల ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా మీరు మాట్లాడారా రాజగోపాల్ రెడ్డి? నేను మొన్న మాట్లాడడం జరిగింది. మరి వారిని నాతో పాటు చాలామంది నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీకి కూడా 2 రోజుల్లో వారితో పర్సనల్గా మాట్లాడేసి వారు ఏమన్నా చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా రెక్టిఫై చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంటే ఢిల్లీ అధిష్టానం పిలిచిందా ఆయన్ని? ఢిల్లీ అధిష్టానం పిలిచినట్టుగా నేను ఇప్పుడే మీడియాలో చూశాను. మరి నాకైతే ఇప్పటివరకు టెలిఫోన్ ఫోన్ అయితే రాలేదు. డెఫినెట్గా పిలిచిందని అయితే నాకు మా నాయకులు చెప్పారు. డెఫినెట్గా వారితో అందరూ ఇప్పుడు దిగ్వే సింగ్ గారు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, మరి మా పీసీ అధ్యక్షుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాకుండా కూడా వేణుగోపాల్ గారు మరి మాణిక్ ఠాగూర్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా మంచి నాయకుడిని మేము పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము.
వారిని మేము ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే మాట్లాడి రెక్టిఫై చేసి వారిని మాతో పాటు ఉంచుకోవాలని ప్రయత్నం మా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము తర్వాత వారి ఏమైనా మరి ఇంకా కూడా వారికి ఏమైనా అటువంటి భావనతోటి వారు వెళ్తే అది బాధాకరమైనటువంటి అంశమైనప్పటికీ కూడా మేము వారిని కాంగ్రెస్ పార్టీ వలనే ఆయన ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన మూడు సార్లు కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మాతో పాటు ఉండాలనే మేము భావిస్తా ఉన్నాం అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది బీజేపీనే టిఆర్ఎస్ ని ఎదుర్కోగలుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చూస్తుంటారు చూడండి వారి వ్యక్తిగత భావన బహుశా మరి వారు దేనికోసం అన్నారు మరి ఏమన్నా వారు ఈ సర్వేలను చూసేమన్నా భావిస్తే భావించుండవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా మీరు చూడండి గతంలో కూడా ఎన్నిసార్లు గెలుపోటం అనేది మాకు కొత్త కాదు ఎన్నిసార్లు ఓటమి జరిగిన తర్వాత కూడా మళ్ళీ గెలిచి మేము అధికారంలోకి వచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది సో కాంగ్రెస్ పార్టీ ఈ గతంలో తెలుగుదేశం కూడా ఈ రకంగా భావించినటువంటి తెలుగుదేశం పార్టీని కూడా మట్టి కనిపించినటువంటి ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది బీజేపీని కూడా ఎన్నోసార్లు ఓటమి చేసినటువంటి ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వీక్ ఉండదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది మేము మళ్ళీ అధికారంలోకి వస్తామన్న పూర్తి భావన ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాదు శ్రేణులకే కాదు ప్రజల్లో కూడా భావన ఉన్నది థాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారరు అనే అభిప్రాయంతో మహేశ్వర్ రెడ్డి ఉన్నారు కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ గాంధీభవన్ నుంచి